నా ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చేసింది, నాకే జాబ్ రాలేదు, నా ఫ్రెండ్స్ అందరి లైఫ్ సెటిల్ అయిపోయింది, నేనే స్ట్రగుల్ అవుతున్నాను, నేనేం చేస్తలేను, నేనేం చేయాలి అర్థమవుతలేదు. ఐటీ జాబ్ కావాలి అంటే ఏమైనా నేర్చుకోవాలా, ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలా? కానీ ఏ స్కిల్ నేర్చుకోవాలి? స్కిల్స్ నేర్చుకోకపోతే జాబ్ రాదా? అంటే ఏదో బ్యాక్డోర్ జాబ్, ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్, డబ్బు పెట్టేస్తే జాబ్ వచ్చేస్తుంది అని చెప్తున్నారు కదా, అలా చేస్తే సరిపోదా? అబ్బా డైలీ ట్రైనింగ్ ఎవరు చేస్తారు, నాకంటే బోర్ అనిపిస్తుంది. ఈ డైలీ క్లాసెస్ అటెండ్ చేయడం అవసరమా? నేనేం చేయను, నేనేం నేర్చుకోను, కానీ నాకు హై శాలరీ సాఫ్ట్వేర్ జాబ్ కావాలి. ఇలా చాలామంది అనుకుంటూనే ఉంటారు కదా. వాళ్ళందరి కోసం ఈ వీడియోలో 5 స్టెప్స్ 5 ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయినా చెప్పచ్చు, లేకపోతే స్టెప్స్ చెప్పచ్చు. ఈ స్టెప్స్ ఫాలో చేస్తే మీరు డెఫినెట్లీ 1-1-1 స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటారు, అంటే గ్రో అవుతూనే ఉంటారు. సో ఈ 5 ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయినా 5 స్టెప్స్ని మీరు డెఫినెట్లీ ఫాలో చేయండి. మీరు మీ గోల్స్ ఏం అనుకుంటున్నారో ఆ గోల్ వరకు డెఫినెట్లీ మీరు చేరగలుగుతారు. కానీ ఈ మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ఒక డిసిప్లిన్డ్ వేగా మీరు ఫాలో చేయాలి. ఈరోజు ఫాలో చేశాను, రేపు మరి పడుకుంటా, రేపు మరి రెస్ట్ తీసుకుంటా అని అట్లా ఉండదు. ఎవ్రీ డే మీరు ప్రోయాక్టివ్గా మీరు యాక్షన్ తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే మీ గోల్ని మీరు రీచ్ అవుతారు. నా ఖాళీగా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఈ 5 ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వచ్చేసి ఫస్ట్ మీ కరియర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కరియర్స్లో కూడా చాలా డిఫరెంట్ కరియర్స్ ఉన్నాయి కదా. ఐటీలో క్లౌడ్ కంప్యూటింగ్ జాబ్స్ ఉన్నాయి, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ ఉన్నాయి, లేకపోతే నాన్ కోడింగ్ జాబ్స్ ఉన్నాయి. ఇట్లాంటి చాలా డిఫరెంట్ కరియర్స్ ఉంటాయి. ఎవ్రీ డే మీరు ఒక కరియర్ వీడియోస్, మీరు డెమో వీడియోస్ అయినా లేకపోతే బిగినర్స్ ట్యూటోరియల్స్ ఉంటాయి కదా, అవన్నీ యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేస్తూ వింటూ చూస్తూ ఉండండి. ఎవ్రీ డే మీరు ఇట్లాంటి కరియర్ వీడియోస్ చూస్తూ ఉంటే మీకు ఏ కరియర్లో ఇంట్రెస్ట్ ఉంది మీరు డెఫినెట్లీ అది ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. ఆ కరియర్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఎక్కడైనా రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆ కరియర్లో మీకు ఎట్లాంటి స్కిల్స్ కావాలి అది కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి, అది కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ స్టెప్లో మీరు ఆ స్కిల్ బేస్డ్ ట్రైనర్స్ ఎవరు మార్కెట్లో, ఏ ట్రైనర్ బాగా చెప్తారు, ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో బాగా ఆ స్కిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరు యానలైజ్ చేస్తూ ఆ ట్రైనర్ అయినా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ స్టెప్లో మీరు ఆ ట్రైనింగ్ని ఆన్లైన్ ట్రైనింగ్ అయినా ఆఫ్లైన్ ట్రైనింగ్ అయినా కంప్లీట్ చేయాలి. అంటే ఎన్రోల్ చేసి ఎవ్రీడే నేర్చుకుంటూ ఆ ట్రైనింగ్ని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయడానికి 2 మంత్స్ అయినా 3 మంత్స్ అయినా 6 మంత్స్ కూడా పట్టచ్చు, అంటే ఏ కరియర్ సెలెక్ట్ చేస్తున్నారో దాని బేస్డ్ మీద. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 4th ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి. రియల్ టైం ప్రాజెక్ట్ మీద ఎలా వర్క్ చేస్తారు, మీరు ఏ ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ చేస్తున్నారు వాళ్ళకి అడిగితే, వాళ్ళకి చాలా ఫాలోఅప్ చేస్తే, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళే మీకు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తారు, దాని మీద మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లాస్ట్ 5th పాయింట్లో మీరు రియల్ టైం స్కిల్, రియల్ టైం నాలెడ్జ్ కూడా వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు జాబ్ సర్చింగ్కి రెడీ అయిపోతారు. జాబ్ సర్చింగ్ కూడా చాలా విగరస్గా చేయాలి. జాబ్ సర్చింగ్ ఎలా చేస్తారు, జాబ్ పోర్టల్స్లో ఎలా అప్లై చేస్తారు, నేను ఆల్రెడీ ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టాను నా ప్లేలిస్ట్లో, నా ఈ యూట్యూబ్ ఛానల్ పాషమ్స్ ప్లేలిస్ట్లో. జాబ్ అండ్ కరియర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే మీకు చాలా వీడియోస్ కనిపిస్తాయి. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ ప్లేలిస్ట్ చూడండి, మీకు డెఫినెట్లీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుంది. సో ఎవ్రీడే ప్రోయాక్టివ్గా ఒక డిసిప్లిన్డ్ మేనర్లో ఎవ్రీడే ఏదో ఒక యాక్షన్ తీసుకుంటూనే ఉండండి. అంటే మీ ట్రైనర్తో మాట్లాడడం, ఏదైనా టాస్క్ మీద వర్క్ చేయడం, ఏదైనా ప్రాక్టీస్ చేయడం, జాబ్ పోర్టల్స్లో అప్లై చేయడం, లేకపోతే మీ స్కిల్స్ని ఇంకా పాలిష్ చేసేట్లాగా ఏదైనా ఒకటి మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. డెఫినెట్లీ మీరు మీ గోల్స్కి రీచ్ అవుతారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేకపోతే మీరు సంథింగ్ అగ్రీ చేస్తలేరు అంటే నాకు డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి, నేను అది పాజిటివ్ వేగా తీసుకుంటాను. నా పేరు సుష్మిత మధు, ఇది నా తెలుగు ఛానల్ పాషమ్స్. మీరు ఓన్లీ వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, నాకు డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.